నీకసలు బుద్ధుందా? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నీ వల్ల లక్షల నష్టం తెలుసా? బాస్ తన క్యాబిన్ కి పిలిచి ఉగ్ర నరసింహ అవతారం ఎత్తేసరికి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. గబగబా వెళ్ళి మెయిల్ చెక్ చేశా. ఆయన చెప్పింది కరెక్టే. నేను మెయిల్ ఒకరికి బదులు వేరొకరికి పంపా. ఫలితం మాకు రావాల్సిన కాంట్రాక్ట్ పోటీ కంపెనీకి వెళ్ళింది. దీనంతటికి కారణం తనే. తనతో సరసలాటలలో పడే ఈ కొంప ముంచే పని దాదాపు నెల కిందట తను మా ఇంట్లో అడుగుపెట్టింది. వద్దు వద్దనుకుంటూనే తనని సమీపించా. తనతో ఆ రాత్రి ఓ యుద్ధమే జరిగింది. నేను దుప్పట్లో ఉన్నానో తన కౌగిట్లో కరిగిపోయానో గుర్తులేదు. నిగ్రహించుకోలేక దాసోహమయ్యా. తొలి రాత్రి ముగిశాక మళ్ళీ రాత్రి తొందరగా భోజనం చేసి కాస్త ఆఫీసు పని చూద్దామని ఫైలు తీశా. మనసు తనపైకే లాగేసింది. కొత్త మోజు కదా, మంత్రం వేసినట్టు ఒక మాయలా కుమ్మేసింది. ఒక్కరోజే కాదు, ప్రతిసారి నా మాటలు పాటలు సరదాలు అన్ని తనతోనే. ఓ రోజు అన్నయ్య కొడుకు బయట ఆడుకుంటూ బంతిని బలంగా విసిరాడు. అది సరిగ్గా తనకే తగిలింది. అంతే, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నా కోపం నశాలాని కంటింది. చూసుకోవాలి కదరా వెదవా అని వాడి వీపు మీద నాలుగు వాయించా. వాడు ఆపకుండా ఏడుస్తుంటే అనవసరంగా కొట్టానేమో అనిపించింది. అప్పట్నుంచి నా చెలిని మరింత జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టా. నేను బీటెక్ చదివా కదా. ఓ రోజు ఏదో లెక్క అడిగారు నాన్న. క్షణమైనా ఆలోచించకుండా తన వైపు తిరిగి సమాధానం కనుక్కొని చెప్పా. నాన్న కాల్ చేసేలా చూశారు. అయినా సరే, ఎవరేమనుకున్నా నేను పూర్తిగా తన మీద ఆధారపడిపోయా. క్షణం విడిచి ఉండలేని స్థితికొచ్చా. రాత్రిళ్ళు మా ఏకైకలు పకపకలు. అమ్మకి చిరాకు తెప్పించేవట. మేం నిద్రపోవాలా వద్దా, నోరు మూసుకొని పడుకోండి అంటూ ఓసారి గట్టిగానే కసిరింది. మేం వాల్యూమ్ తగ్గించాం. ఆ కొన్నాళ్ళకే ఇదిగో ముందు చెప్పిన ఆఫీస్ పొరపాటు జరిగింది. అంతకు ముందే, మధు ఈ మధ్య నువ్వు సరిగ్గా పని చెయ్యట్లేదు, అసలేమైంది నీకు అంటూ ఓసారి హెచ్చరించారు కూడా బాస్. అప్పుడైనా మేల్కొని ఉంటే ఆ తప్పు జరగపోయేది అన్నట్టు నేను చాలాసార్లు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్నా. అదే నన్ను ఉద్యోగంలోంచి తీసేయకుండా కాపాడింది. ఏదేమైనా నాకు తల కొట్టేసినట్టు అయ్యింది. అంత అవమానం నా జీవితంలో ఎప్పుడూ జరగలేదు. ఆలోచిస్తుంటే తన రాకతో నేను పూర్తిగా మర్చిపోయా అనిపించింది. ఒకప్పుడు ఎలా ఉండేవాణ్ణి, 100% మనసు పెట్టి పనిచేసేవాడిని. క్షణం ఖాళీ దొరికినా పుస్తకం చేతిలో ఉండేది. ఇప్పుడో ఆ పుస్తకాలన్నీ ర్యాకుల్లో షోపీసుల్లాగా మారాయి. ప్రతిక్షణం తన ధ్యాసే. ఒక్కోసారి నాలో నేనే నవ్వుకునేవాణ్ణి, ఒక్కోసారి నాకే చిరాకేసేది. ఇదేమైనా మానసిక జబ్బా అని అప్పుడప్పుడు నాకే అనుమానం వచ్చేది. ఆఫీసు సంఘటన జరిగాక మొత్తానికి నేను చేస్తుంది తప్పు అనిపించింది. నా కుటుంబం దూరం కాకముందే ఆఫీసులో పరువు మరింత దిగజారకముందే తనని దూరం పెట్టాలనుకున్నా. ఆ నిర్ణయం తీసుకున్నాక తన చెంతకు వెళ్లకుండా చాలానే ప్రయత్నించా. తనని నా చేతుల్లోకి తీసుకోకుండా చాలా గింజుకున్నా. ఏదైతేనేం, చివరికి నేనే గెలిచా. ఆ రాత్రంతా తనని తాకలేదు. ఆ రోజుతో మా బంధానికి ముగింపు పలికా. అప్పటినుంచి తను లేకుండా కష్టంగానే ఉంది, కానీ ప్రశాంతంగా ఉంది. ఈ నెల మళ్ళీ నేనే ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యా. ఈ మధ్యే నాకో పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి ఫోటో వాట్సాప్ చేస్తాం, నచ్చితే వచ్చేవారం చూడ్డానికి రండి అన్నారు. ఆ మాట వినగానే ఒళ్ళు జలధరించింది. అక్కర్లేదు, పోస్టులో ఫోటో పంపండి అన్నా వెంటనే అన్నట్టు చెప్పలేదు కదూ. ఆ రోజే తనని వదిలించుకోవడంతో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా అన్నిటికీ బాబాయ్ చెప్పేశా. తనతో బంధం తెంచుకొని కోపంతో కిటికీలోంచి బయటికి విసిరేశా కూడా. మర్నాడు ఆఫీస్కు వెళ్తుంటే ముక్కలైన నా సెల్ఫోన్ కనిపించింది. ముగిసిన మా బంధానికి సాక్షిగా ఈ వ్యధ నా ఒక్కడిదే కాదు.
ఈ మొబైల్ ఫోన్ చాలా మంది జీవితాన్ని ఛిద్రం చేసిన సంఘటనలు చూశా. అందుకే నా స్వానుభవం పంచుకోవాలని మీ ముందుకొచ్చా.